ఇక అప్డేట్ చూస్తే పేదలందరికీ ఇల్లు పిఎంఏవై లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ తీసుకోవాలంటూ ప్రధాని ఆరోపించారు. పేదలందరికీ ఇల్లు పిఎంఏవై లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ తీసుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం జగన్ కోరారు. ఈ మేరకు ప్రధానికి సీఎం లేఖ రాశారు. ఇప్పటికే ఇళ్ల పట్టాలు గృహ నిర్మాణాల కోసం ఏపీ సర్కార్ 23,535 కోట్లు వెచ్చించిందని చెప్పారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనకు మొత్తం 34,109 కోట్లు అవుతుందని తెలిపారు. ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి భారమవుతుందని చెప్పారు. మౌలిక వసతుల కల్పన రాష్ట్రానికి అండగా ఉండాలని సంబంధిత శాఖలను ఆదేశించాలని జగన్ లేఖలో కోరారు. రెడీ ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే ఆంధ్రప్రదేశ్ లో అందరికీ గృహ నిర్మాణం చేపట్టాలి, పేదవారందరికీ ఇళ్ళు ఇచ్చి పక్క గృహాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. కేవలం ఇల్లు కట్టివ్వడమే కాదు, అందులో మౌలిక సదుపాయాలు, రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు, మంచి వాటర్ ట్యాంక్, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి, కాలనీలు బాగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. అయితే దీనికంతా కూడా బడ్జెట్ ఒక 50,000 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ వేసుకోవడం జరిగింది. రెండు దఫాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటం, తర్వాత ఇల్లు కట్టి ఇవ్వటం, దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి మొదటి దశలో 23,000 కోట్ల పైన బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. అయితే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇంకా 30,000 కోట్లకు పైగా ఖర్చు అవుతోంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సహాయం అవసరం. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకుండా ఇల్లు కట్టివ్వడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. కాలనీలన్నీ డెవలప్ చేయాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద కొంచెం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాయడం జరిగింది. దీనికి మీరు సంబంధిత శాఖలను ఆదేశించండి, ఎందుకంటే గృహ నిర్మాణానికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ ఒక పక్క పనిచేస్తుంది, రూరల్ డెవలప్మెంట్ ఒక పక్క పనిచేస్తుంది, దీంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేరే వేరే శాఖల కార్యకలాపాలు కూడా అవసరం అవుతాయి. ఇలాంటి టైంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే కనుక కొంత మౌలిక సదుపాయాల అభివృద్ధి ఉంటుంది అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా లేఖ రాశారు. వెంటనే సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చి మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా అందరికీ పక్కా ఇళ్ళు నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా భావించింది. రాష్ట్రాలకు అప్పుడప్పుడు ఆర్థిక సహకారం కూడా అందిస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మాసివ్ గా ఏపీ గవర్నమెంట్ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టింది. మొన్న దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఇళ్ల నిర్మాణం చేయాలని దీంట్లో భాగంగా కేంద్రం నుంచి సహకారం ఆశించారు. మరి కేంద్రం ఏ రకంగా ఈ లేఖకు స్పందించి ఆర్థిక సహకారం అందిస్తుంది, ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టడానికి కూడా ఒక 2 ఏళ్లు పూర్తి స్థాయిలో సమయం తీసుకుంటుంది, కనుక కేంద్రం తప్పకుండా ఆర్థిక సహాయం అందిస్తుందనే ఆశావాదంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.